ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని పర్సన్స్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పాయింట్స్ మీరు చాలా శ్రద్ధగా అయితే వినండి సో ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ నేను నా యొక్క యూట్యూబ్ సక్సెస్ కోసం యూజ్ చేసుకున్న పాయింట్స్ అలాగే నా తోటి క్రియేటర్స్ దగ్గర నుండి అడిగి తెలుసుకున్న పాయింట్స్ నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో ఓకేనా అదే విధంగా నేను మీకు ఈ వీడియోలు అయితే ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు ఆ మెయిల్ ఐడి పర్సన్స్ అయితే కాంటాక్ట్ అవ్వారంటే మిమ్మల్ని ప్రాపర్గా వాళ్ళైతే గైడ్ చేయడం జరుగుతుంది సో ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో వరకు చూడాల్సిందే అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెసిన బెల్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియో అయితే వెంటనే లైక్ అయితే చేసేయండి గైస్ సో నేను మీ ముందుకి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో నా పేరు సాయిరెడ్డి మీరు చూస్తున్నారు టిక్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే కంటెంట్ కంటెంట్ అనేది మనకి యూట్యూబ్లో వీడియోస్కి ఒక హాట్ వంటిది అన్నమాట అవునా కదా సో అయితే మనకి మన కంటెంట్ అనేది మన యొక్క టాలెంట్ ఏంటి అనే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలామంది ఫెయిల్ అయిపోవడం మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరో టెక్నాలజీ వీడియోస్ చేశారు లేదా ఎవరో ట్రావెలింగ్ వ్లాగ్స్ చేశారు మనం కూడా అదే విధంగా చేసేద్దాము అని వాళ్ళకి అవగాహన లేని దాని మీద అయితే ఫాలో అప్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే మీలో ఏదైతే టాలెంట్ ఉందో అదే టాలెంట్ మీద మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయండి పక్కాగా సక్సెస్ అయితే అనమాట సో మనం కంటెంట్ కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మనకి రీచ్ ఏ విధంగా ఉంది అలాగే కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట సో రీచ్ కాంపిటీషన్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే మనకి మన ఛానల్కు మంచి నేమ్ అనేటువంటిది పెట్టుకోవాలన్నమాట ఆ నేమ్ కూడా ఏ విధంగా ఉండాలంటే యూనిక్గానే ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళ నోట్లోని నానే విధంగా అయితే ఉండాలన్నమాట అంటే నోటెడ్ అయ్యే విధంగా అయితే ఉండాలి సో దీనికోసం మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక పైన మీరు మీ నేమ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ నేను మీరు సర్చ్ బాబులో సర్చ్ చేశాక పక్కన ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది కదా సో ఫిల్టర్లోకి వెళ్ళి ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీ నేమ్తో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది సో చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఒక పది మంది సబ్స్క్రైబర్స్ ఆరుగురు సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారనుకో సో మీరు అనుకున్న నేమ్ అయితే మీరు పెట్టేసుకోండి లేదు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మీరు వెంటనే నేమ్ అనేటువంటిది మార్చుకోండి ఈ విధంగా మనం నేమ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఓకే నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ వచ్చినప్పటికీ మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాలి సో ఓకే మనం నేమ్ అయితే అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవాలి సో ఛానల్ క్రియేట్ చేసుకున్నాక ఏం చేసుకోవాలి మన ఛానల్ అబౌట్ ఏదైతే ఉందో అది మనం ప్రాపర్గా రాసుకోవాలన్నమాట మీకు ఇన్కేస్ రాసుకోవడం రాకపోతే వాట్ ఈజ్ ఎవర్ కంటెంట్ అనేది మీరు చార్ట్ జీపీటీకి ఇచ్చారంటే అక్కడ చక్కగా రాయడం జరుగుతుంది సో యూజ్ ద చార్ట్ జీపీటీ సో మీ దాన్ని అయితే కాపీ చేసుకొని బట్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనేటువంటి ఉంటాయన్నమాట ఆ మోడిఫికేషన్స్ కూడా మీరైతే చేసుకుని అప్పుడు మాత్రం మీరు దాన్ని మీరు యూట్యూబ్ అబౌట్లో అయితే మీరు పేస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే లోగో ఏదైతే ఉందో ఆ లోగో మీ ఫోటో కానీ లేకపోతే ఏదన్నా సరే లోగో అనేటువంటి మీరు ఎక్కడైతే యాడ్ చేసుకుని డీప్ కానీ అంతే తప్ప దాన్ని ఎంటీగా అయితే వదిలేకండి నెక్స్ట్ వచ్చేప్పుడు ఛానల్ ఆర్ట్ చాలా మంది అయితే మిస్ చేస్తున్నారు యూట్యూబ్ కూడా చాలా గట్టిగా రికమెండ్ చేస్తుంది ఛానల్ ఆర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ క్రియేటర్ యొక్క ఇంటెన్షన్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఛానల్ ఆర్ట్ అనేటువంటి క్రియేట్ చేసుకోండి సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కోసం ఇదే ఇదే లైన్లో ఏం చేయాలంటే మనం ఇంట్రోస్ అలాగే మనకి ఎండ్ కార్డ్స్ నెక్స్ట్ వచ్చినప్పుడు లోవర్ థర్డ్స్ అలాగే మీ నేమ్ టైటిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇదే ప్లేస్లో అయితే క్రియేట్ చేసుకోండి దీనికోసం మీకు సో మెనీ సాఫ్ట్వేర్స్ అలాగే సో మెనీ వెబ్సైట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు అందులో అయితే ఫాలో అప్ చేసుకోండి మీకు ఏమైనా వెబ్సైట్స్ అయినా కావాలనుకుంటే టికెట్ టెక్ అఫిషియల్ మన ఇన్స్టా పేజ్ అక్కడ మీరు కాంటాక్ట్ చేశారంటే సో మీ లింక్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఓకే నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఓకే మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మనం చాలామంది మొబైల్లో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళ కోసం ఒక మంచి యాప్స్ అనేటువంటి టూ తీసుకొచ్చా అందులో ఫస్ట్ వచ్చినప్పటికి వైటీ క్రియేట్ ఇది మనకి గూగుల్ వాళ్ళే తయారు చేస్తారు దీనికి సంబంధించి ఫుల్ రివ్యూ కూడా నేను చేయడం జరిగింది కావాలనుకుంటే మీరు సో ఎండకార్ట్లో ఉంటుంది మన ఛానల్లో కూడా ఉంటుంది ఒకసారి అయితే వీళ్ళు చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏంటంటే వీడియో గురు ఇది మనకి వాటర్ మార్క్ ఏమీ అన్నమాట కంప్లీట్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది కూడా దీని అయితే యూజ్ చేసుకోండి ఇంకా మీకు అదర్ యాప్స్ ఏమైనా తెలిస్తే వాటిని కూడా యూజ్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు బట్ వాటర్ మార్క్ లేకుండా ఉండే విధంగా అయితే మీరు వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి నెక్స్ట్ మనకి సిస్టంలో ఎడిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళ కోసం మనకి టూ సాఫ్ట్వేర్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫిల్మోరా సో ఫిల్మోరలో మనం చక్కగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి సెట్టింగ్స్ అన్ని కూడా గా రావడం జరుగుతుంది కంప్లీట్గా మన ట్రాన్సాక్షన్ అన్ని పైన కింద డ్రాక్ చేసుకున్నాం సరిపోతుంది సరిపోతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీమియర్ ప్రో ఇందులో మనం చేసుకునే ఎడిటింగ్ ఏదైతే ఉంది ఇది మనకి హైలీ ప్రొఫెషనల్గా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఎక్కువగా మనకి క్రియేటర్స్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈడియోస్ చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిని మీకు కావాలంటే మీరు యూజ్ చేసుకోండి లేకపోతే లేదు సో ఓకే ఎక్కువైతే యూజ్ ఇవే అన్నమాట ఆ రెండు యాప్స్ యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రెండు సాఫ్ట్వేర్స్ అయితే చూచడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ పాయింట్ వచ్చినప్పటికి ఫస్ట్ వీడియో సో మనకి ఫస్ట్ వీడియో ఏ విధంగా ఉండాలి అంటే మనం ఏదైతే మన ఛానల్ క్రియేట్ చేసామో ఆ ఛానల్ పర్పస్ ఏంటి అనే దాని మీద ఫస్ట్ వీడియో ఉండాలన్నమాట అంటే ఇంట్రో మీ గురించి ఒక సెల్ఫ్ అనేటువంటి చెప్పుకోవాలి అందులో స్టార్టింగ్లో సో మీ గురించి చెప్పుకోండి ఆ తర్వాత మీరు ఆ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశారని చెప్పుకోండి ఆ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయని చెప్పాలి ఆ తర్వాత వచ్చినప్పటికీ మీరు ఆ వీడియోస్ వీక్లీ ఎలా అప్లోడ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పండి అలాగే మీ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఆ వీడియోలో చెప్పాలి ఆ వీడియోలు ఎంత వచ్చినప్పుడు మనకి ఫైవ్ మినిట్స్ అయితే మినిమం ఉండాలి మన అంతకు ఎక్కువ ఉన్న సరే ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి ఎవరు కూడా పెద్దగా చూడరు కాబట్టి మీరు మినిమం ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ లేదు అందులో సగం చూసినా సరే మనకి రీచ్ అనేటువంటి యూట్యూబ్ ఎక్కువ మంది చూపించడం అయితే జరుగుతుంది అంటే సిటీఆర్ కూడా బాగుంటుంది సో ఒక ఫస్ట్ వీడియో అయితే మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో వీడియో క్రియేట్ చేసుకున్నాక మనం దాన్ని ప్రాపర్గా అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్నప్పుడు ఎలా అప్లోడ్ చేస్తారంటే మీరు డైరెక్ట్ మీరు మీ మొబైల్లో అప్లోడ్ చేసేవాళ్ళైతే డెక్టాప్ మోడ్లోకి వెళ్ళి అకౌంట్ అయితే మీరు అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక పర్ఫెక్ట్గా టైటిల్ అనేటువంటిది ఇవ్వండి టైటిల్స్ ఇవ్వాలి అలాగే మన కీవర్డ్స్ ఇవ్వాలి అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్ చాలా మంది ఎంటీకి వదిలేస్తున్నారు అనమాట ఎంటీకి వదలకుండా ఆ ప్లేస్లో మీరు ప్రాపర్గా ఆ యొక్క వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి అలాగే మీకు ఏమైనా లింక్స్ ఏమైనా ఇవ్వాలంటే లింక్స్ అనేటువంటి అక్కడ ఇచ్చుకోండి అలాగే కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఆ వీడియోకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాలి తప్ప సో అదర్ వీడియోస్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ కానీ ఆ యొక్క హ్యాష్ ట్యాగ్స్ కానీ అవేమి కూడా ఇవ్వకండి ఇవ్వడం వల్ల ఏంటంటే మీ వీడియో చూపించినా సరే యూట్యూబ్ ఆ యొక్క కంటెంట్ వాళ్ళకి వాళ్ళైతే ఈ కంటెంట్ అయితే చూడాలన్నమాట ఆ కంటెంట్ కోసం వచ్చినప్పుడు అదే చూస్తారు తప్ప ఇదైతే చూడరు ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి గైస్ సో ఓకేనా సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏం చేయాలంటే మనకి తమ్లేర్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ మనం వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు సో తమ్లేర్స్ అన్నీ కూడా మీరు చాలా ప్రాపర్గా అయితే డిజైన్ చేసుకోవాలి సో ఇన్ కేస్ మీకు కనుక డిజైన్ చేసుకోవడం రాకపోతే ప్రొఫెషనల్స్ దగ్గర ఉండే సరే మీరు చక్కగా డిజైనింగ్ అనేటువంటి చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను చెప్పి ఆ మెయిల్ ఐడి ఏంటంటే బన్నీ హబ్ తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే క్రియేటర్ హబ్ తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ మీకు కింద అయితే కనిపిస్తామని అన్నమాట ఈ రెండు కూడా ఏంటంటే మన స్టార్ట్అప్ క్రియేటర్స్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఎంసీఎన్ కంపెనీస్ అన్నమాట ఈ రెండు కూడా సో మీరు ఈ కంపెనీ వాళ్ళతో అయితే మాట్లాడుకోండి ఇందులో మనకి ఫీజర్స్ అనేవి భారీ ఎత్తినేమీ కూడా ఉండవు చాలా చిన్న పర్సన్స్ కూడా ఎఫర్ట్ చేసే విధంగా మాత్రమే ఉన్నాయి సో ఫస్ట్ ఏంటంటే మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని మీ ఛానల్ అయితే వాళ్ళతో రివ్యూ చేయించుకోండి ఫస్ట్ రివ్యూ చేయించుకుంటే వాళ్ళు రివ్యూ చేస్తారు చేసాక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు చెప్తారనమాట సో వాళ్ళకి మీకు నచ్చిందంటే మీరు హ్యాపీగా ఇందులో జాయిన్ అవ్వచ్చు సో ఓకేనా సో సార్ అయితే మీరు కాంటాక్ట్ చేయండి సో ఫ్రీగా ప్రెజెంట్ అయితే రన్నింగ్లో ఉందని చెప్పారు ఆఫర్ సో అయితే వాళ్ళతో కాంటాక్ట్ చేశారంటే వెళ్ళాలనుకుంటే ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుస్తుంది అన్నమాట సో ఓకే తమిళర్స్ అనేటువంటి కూడా క్రియేట్ చేసేసుకోండి ఆఫ్టర్ ఏం చేస్తారంటే ప్రాపర్గా మీరు ఒక టైం అనేటువంటి పెట్టుకుని అదే టైంకి వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం వీడియోస్ మనం ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేయాలి సో వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మనం డే బై డే డే బై డే వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేయాలి అది కూడా మెయిన్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారం అనుకుందాం సోమవారం మీరు మెయిన్ వీడియో అప్లోడ్ చేశారంటే మంగళవారం ఏం చేయాలంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలి బుధవారం మళ్ళీ మెయిన్ వీడియో అలా అప్లోడ్ చేస్తూ వచ్చారు అంటే మీకు ఏదైతే మన వ్యూవర్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం ఇంటరాక్టివిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట మళ్ళీ చెప్తున్నాను మనకి వీడియోస్ అనేటువంటి ప్రతిరోజు మెయిన్ వీడియోస్ కాకుండా ఒకరోజు మెయిన్ ఒకరోజు షార్ట్ ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు ఇంకో ప్లస్ ఏంటి అంటే మనం కంటెంట్ వెతుక్కోవడానికి ఏది మన మెయిన్ వీడియో కంటెంట్ వెతుక్కోవడానికి అలాగే మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం టైం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే షార్ట్ వీడియో అనేది వన్ మినిటే ఉంటుంది జస్ట్ మన ఇలా పెట్టి మాట్లాడేస్తాము దాన్ని అప్లోడ్ చేస్తాం ఎందుకంటే దీంట్లో ఎడిటింగే ఉండదు బట్ మనకు మెయిన్ వీడియోస్లో ఎడిటింగ్ అంతా ఉంటుంది కాబట్టి మనం టైం అనేటువంటిది కూడా దొరికినట్టు ఉంటుంది అలాగే మన సబ్స్క్రైబర్స్తో లేదా మనం యోవస్తో మనం టచ్లో ఉన్నట్టు కూడా ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి ప్రాపర్ టైమింగ్లో సో మనకి నెక్స్ట్ వచ్చినప్పటికీ మనం అప్లోడ్ చేసినటువంటి వీడియోస్కి ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలి మనమేమి హై లెవెల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న పర్సన్స్ కాదు కదా మనం వీడియో పెట్టుకొని మన ఫాలోవర్స్ చూడడానికి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యూజ్ ద సోషల్ మీడియా నెట్వర్క్స్ మనకి మెయిన్ వచ్చినప్పుడు వాట్సాప్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ప్రతి వాట్సాప్ గ్రూప్లోనే కూడా పెట్టండి అలాగే మీ స్టేటస్లో పెట్టుకోండి మీరు బాడీ క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దాంట్లో పంపించుకోండి ఈ విధంగా చేయండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఫేస్బుక్ సో మెనీ చా పేజెస్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి ఆ పేజెస్లో జాయిన్ అవి మీరు మీ యొక్క లింక్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేసుకుంటూ ఉండండి సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇంకా సో మెనీ ఉన్నమాట షేర్ చోట అన్ని ఇటువంటి చాలా ఉన్నాయి ప్రతి చోట కూడా మీ యొక్క వీడియో లింక్ని అయితే మీరు పేస్ట్ చేస్తూ ఉండండి సో మీకు అక్కడ నుండి ట్రాఫిక్ అంతా కూడా మనం యూట్యూబ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మనం వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా మన ఛానల్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా సో ఈ విధంగా ట్రాఫిక్ అనేటువంటిది అదర్ సోషల్ మీడియా నెట్వర్క్స్ అయితే తెచ్చుకోండి గాయస్ సో ఓకేనా సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి మెయిన్ మిస్టేక్ మాట ఏంటి అంటే మనం వీడియో అప్లోడ్ చేశాక మన వీడియోని మనమే పది సార్లు ఉంటాం అన్నమాట సో దయచేసి ఎవరు కూడా ఆ విధంగా చూడకండి ఒకసారి మీరు వీడియో అప్లోడ్ చేశాక అప్లోడ్ అయిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ లేదా ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చాక ఒకసారి చెక్ చేసుకోండి ఆ వీడియో ఎలా అప్లోడ్ అయ్యింది ఏంటనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మీరు అక్కడితో లీవ్ ఇట్ వదిలేయండి మీరు అంతగా చూసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్ మొబైల్ ఒకసారి చూడండి లేదా రెండు సార్లు చూడండి పదే పదే చూశారంటే అవి స్మాప్ వ్యూ కింద కౌంట్ చేసి యూట్యూబ్ అయితే కంప్లీట్గా డిగ్రీ చేస్తుంది ఆ వ్యూస్ని అది అయితే మనకు వచ్చి చూస్తున్నాయి అవి మళ్ళీ తగ్గించేస్తుంది తగ్గించడంతో పాటుగా మన వీడియోని అయితే ఎవరికి రికమెండ్ చేయదు దీనివల్ల మీరు ఎంత మంచి టాపిక్ చేసినా సరే అది మనకే మైనస్ అవుతుంది కాబట్టి మీ వీడియోస్ని మీ యొక్క మొబైల్ ఫోన్లో దయచేసి చూడకండి మీరు హాట్స్పాట్ ఆన్ చేసుకొని చూస్తామేమో అనుకుంటారేమో యూట్యూబ్ అనేది ఏమి చిన్న సంస్థ ఏమి కాదు చిన్న నెట్వర్క్ ఏమీ కాదు కదా అది కంప్లీట్ పర్ఫెక్ట్ పెద్ద నెట్వర్క్ అది సో మీ ఐపీని కూడా ట్రైస్ చేస్తుంది అన్నమాట సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇటువంటి చీటింగ్ పనులు కానీ ఇటువంటి చిన్న చిన్న తెలియనిటువంటి పనులు మీరు అయితే చేసి సో మీ యొక్క వాల్యుబుల్ వీడియో అయితే పాడు చేయకండి కాదు సో ఓకేనా సో ఈ నెక్స్ట్ వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వైట్ స్టూడియో అనేటువంటి యాప్ మెయింటైన్ చేయండి ఇందుట్లో మనకి కంప్లీట్ అనాలిసిస్ అలాగే మన యూట్యూబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది కాబట్టి మీరు వెంటనే ఇంతవరకు మీ దగ్గర లేకపోతే వెంటనే దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వారు అంటే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అయితే అవ్వడం జరుగుతుంది ఇంకా మీకు యూట్యూబ్ మీద ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇస్తాను ఎందుకంటే నేను కూడా కష్టపడి పైకి వచ్చాను సో నాకు తెలుసు ఆ కష్టం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది సో నేను మీకు ఖచ్చితంగా ప్రాపర్ గైడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు సో మీరు తక్కువ టైంలో పాపులర్ అవ్వాలి అనుకుంటే బన్నీ హబ్ తెలుగు ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే మన క్రియేటర్ హబ్ తెలుగు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ రెండు ఎంసీఎన్ కంపెనీస్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకు ప్రాపర్ గైడెన్స్ అనేటువంటి వాళ్ళు చేయడం జరుగుతుంది ఎందుకంటే సో మనకి ఎవరో ఒకరు సపోర్ట్ లేనిది మన యూట్యూబ్లో అయితే మనం ముందుకు వెళ్ళలేము ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటి కొలాబరేషన్ ఎవరు కొలాబరేట్ అవుతారు మనతో మన చిన్న వాళ్ళం కొలాబరేట్ అవ్వలేము కదా సో మనకి ఎవరో ఒకరు సపోర్ట్ అనేటువంటిది కావాలి ఖచ్చితంగా సపోర్ట్ అనేటువంటిది తీసుకుంటేనే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాము సో వాడు గుర్తుపెట్టుకోండి యువర్ కంటెంట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యువర్ గ్రోత్ ఆల్సో సో ఓకేనా గైస్ సో మాట ఈ వీడియో ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే సో టికెట్ అఫీషియల్ మన ఇన్స్టాపేజ్ ఇక్కడ మీరు కాంటాక్ట్ చేశారంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి నేను మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్యాస్ ఇంకా డీప్గా సో ఓకేనా సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా అంతలోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేపథ్యం బెల్సెలైతే యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అన్నమాట సో నా పేరు సాయిరెడ్డి సైనింగ్ ఆఫ్